హలో అండి, నమస్తే. ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూమరాలజిస్ట్ అండ్ ప్రొనాలజిస్ట్. అండ్ న్యూమరాలజీ అనేది సింపుల్ మ్యాటర్ కాదు. ప్రతి మనిషిని కూడా గుర్తించేది పేరుతో మాత్రమే కనుక పేరును బట్టి జీవితం ఉంటుంది. కాకపోతే ఆ పేరు వెనక ఉన్నటువంటి శాస్త్రాల యొక్క దృక్పథం ఏంటంటే కనుక పేర్లు అర్థం ఎలా ఉండాలి, ఆ అర్థంతో పాటు ఎన్ని అక్షరాలు ఉండాలి, ఇలా సంతకం చేయగలగాలి, ఆ వ్యక్తి ఏ వాస్తులో ఉండాలి. సో ఈ సృష్టిలో ఏ ముందు పుట్టింది వాస్తు. సో వాస్తు తర్వాతనే మిగతా శాస్త్రాలు పుట్టాయి. సో అలాంటి వాస్తు ఏ డేట్లో పుట్టిన వాళ్ళు, ఏ ప్రాంతంలో, ఏ ఎలాంటి దశ దిశలో ఉంటే వాళ్ళు ఒక అపరకువీరులుగా మారతారని అనేటువంటి పాయింట్ని ఇప్పుడు ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి, బీ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక నేను ఒక పాయింట్ చెప్తున్నానంటే, ఒక 100 మంది ఉదాహరణ నా దగ్గర ఉంటాయి సక్సెస్ఫుల్ పీపుల్ గురించి. అట్లీస్ట్ మనం చెప్పే ప్రతి పాయింట్ కూడా ఒక ఆధారం కావాలి. ఒక ఒక నాస్తికుడు వచ్చి క్వశ్చన్ చేస్తే రైట్ ఆన్సర్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఏ క్వశ్చన్ కదా సరే కూడా కావచ్చు. అంత పక్క ప్రాక్టికల్గా నేను ఒక శాస్త్రాన్ని తెలుస్తున్నాను కనుక సగర్వంగా తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఎవరికి ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వ్యక్తులకి వాళ్ళు ఉన్నటువంటి వాస్తు కరెక్ట్గా ఉన్నట్లయితే ఒక అపరుగు పీరియడ్ అయ్యేటువంటి స్థాయి వస్తుంది, ఆర్థికంగా ఒక సక్సెస్ రేట్ వస్తుంది అనే ఒక పాయింట్ తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఎవరైతే 1 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి ఉంటారో, అంటే 1 కావచ్చు, 10 కావచ్చు, 19 కావచ్చు, 28 కావచ్చు, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరిగా వాళ్ళు మెయిన్ సెంటర్ ప్లేస్ని ఎప్పుడు తీసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ ఒక ఏరియా ఉంటుంది, ఒక మంచి రిచ్ ఏరియా కావచ్చు, లేకపోతే నార్మల్ ఏరియా కూడా కావచ్చు. ఆ ఏరియాకి సెంటర్ పాయింట్ ఏదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ సెంటర్ పాయింట్లో కనుక ప్లాట్ కొని కనుక ఇల్లు కట్టుకొని చూడండి, మీరు ఎంత నష్టాల్లో ఉన్నప్పుడు కావచ్చు అద్భుతంగా సక్సెస్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఫేమ్, సెంటర్, అదేవిధంగా 1 పొజిషన్ ఉన్నటువంటి ప్లాట్స్లో కనుక మీరు కనుక ఇల్లు కట్టుకున్నా, వ్యాపారం చేసినా అద్భుతాలు సృష్టిస్తారు. మీకు తెలియకుండానే మీకు ఒక యోగం అనేది ఏర్పడుతుందని చెప్తుంది న్యూమరో వాస్తు. వాస్తు అంటే ఆగ్నేయంలో వంటగది, ఈశాన్యంలో పూజగది, నైరుతిలో పడగది కాదండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీరు ఏ వాస్తులో ఉండాలి, ఏ డైరెక్షన్లో ఉండాలి, ఆ డైరెక్షన్తో పాటుగా మీరు పుట్టిన ప్రాంతంలో ఉంటే, అంటే మీరు ఏ తేదీలో పుట్టారో ఆ తేదీని బేస్ చేసుకుని బర్త్ ప్లేస్లో ఉంటే మంచిదా, ఇతర ప్రాంతాలకు వెళ్తే మంచిదా, మీ బర్త్ ప్లేస్ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో మీరు సెటిల్ అయితే సక్సెస్ ఉంటుంది, ఏ సిటీ మీకు బాగా కలిసి వస్తుంది, ఏ ఊరు మీకు బాగా కలిసి వస్తుంది, అసలు ఉండూరులో, అంటే ఉండూరు అంటారు యాక్చువల్గా, నేనున్నది నాది తిరుపతి కనుక నేను ఉండూరు అనే పదం వచ్చేసింది యాక్చువల్గా. ఏ ప్రాంతంలో పుడతారో ఆ సొంత ప్రాంతంలోనే కనుక మీరు ఉన్నట్లయితే ఎవరికి సక్సెస్ ఉంటుంది, ఎవరికి సక్సెస్ ఉండదు. సో ఇలా పాయింట్ టు పాయింట్ తెలియజేస్తుంది నిమ్రం వాస్తు. సో ఇలా 1 పుట్టిన వ్యక్తులు ఎప్పుడు కూడా సెంటర్ పాయింట్ కనుక తీసుకున్నట్లయితే అది కొంచెం ఖర్చు అయినా కూడా పర్వాలేదండి, అప్పు చేసినా సరే కొనికి చూడండి, మీరు దానికి డబుల్గా మీరు సంపాదిస్తారు, అందులో సందేహం అయితే లేదు. అదేవిధంగా ఎవరైతే 4 పుట్టి ఉంటారు, 4, 13, 22, 31, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండకూడదు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ ఎదురవుతాయి, రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్ ఎన్ని ఫ్లోర్లు ఎక్కితే, ఇన్ని ఫ్లోర్లు పైన ఉంటే మీకంత యోగం స్పీడ్గా పెరుగుతుంది. నేను ఇది శాస్త్రం చెప్తుంది, బట్ నేను ప్రాక్టికల్గా కొన్ని వేల మంది యొక్క లైఫ్ స్టైల్ని చూశానండి. 4 పుట్టిన వాళ్ళు చాలా అప్పుల్లో ఉంటారు, చాలా సమస్యల్లో ఉంటారు. అనుకోకుండా బిజినెస్ లాస్ అయిపోతుంటుంది, అనుకోకుండా చేసే పనులు వేరే వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయిపోయి చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. అయినా వాళ్ళు ఎప్పుడైతే అనుకోకుండా వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి ఈ 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్లోకి ఎప్పుడైతే జాయిన్ అవుతారో అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ ఫేమ్ మొత్తం మారిపోతుందండి. అసలు తప్పుగా మాట్లాడి చొక్కా పెట్టుకునే వ్యక్తి కూడా దండం పెట్టి ముందుకు వచ్చేటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు. అంటే మీ యొక్క లైఫ్ స్టైల్ని, మీకున్నటువంటి పేరు ప్రతిష్టలను కూడా మార్చేస్తుంది వాస్తు. సో అలా 4 పుట్టిన వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా 1st అండ్ 2nd ఫ్లోర్, 3rd, 4th, 5th ఫ్లోర్లో ఉంటే చాలా బాగుంటుంది. అంతేకాదు మీరు ఉన్నటువంటి ఆ ఏరియా కూడా ఒక రైట్ అండ్ లెఫ్ట్ అని చెప్పే విధంగా కనుక ఉంటే ఇంకా స్పీడ్గా సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఏరియా ఉంది, ఒక గాంధీనగర్ అనుకోండి ఏరియా, ఆ గాంధీనగర్లో ఒక స్టాచ్యూ ఉంటుంది, మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉంటుంది. ఆ స్టాచ్యూ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోండి, ఆ సీట్ వచ్చిన తర్వాత లాస్ట్ కార్లకి రైట్ తీసుకోండి, రైట్ తీసుకుని 3rd బిల్డింగ్ చూస్తే ఆ అపార్ట్మెంట్లో 2nd ఫ్లోర్లో ఉన్నాను నేను. ఇదేండి స్ట్రక్చర్. ఇలా ఉంటే పూర్తి స్థాయిలో మీరు మార్పులు అద్భుతంగా చూడొచ్చు, సక్సెస్ తప్పకుండా ఉంటుంది. ఎవరికి? 4 పర్సన్స్కి. అదే ఇలాంటి అడ్రస్లో కనుక 1వ నెంబర్లో పుట్టి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అసలు పూర్తిగా ఆర్థికంగా చితికిపోతాడు, ఇబ్బందుల పాలవుతాడు, కష్టాల పాలవుతాడు, అందులో ఏమాత్రం సందేహం అయితే లేదు. ఎందుకంటే వాస్తుని పర్ఫెక్ట్గా నమ్మండి, వాస్తుని కరెక్ట్గా తెలుసుకోండి, అప్పుడే ఆ వ్యక్తి ఒక యోగవంతమైన జీవితాన్ని పొందే అవకాశం ఉంటుందని చెప్తుంది న్యూమరో వాస్తు.
సో ఇలా ఈ యొక్క రెండు నెంబర్ల గురించి ఇప్పుడు చెప్పానండి. మిగతా రిమైనింగ్ నెంబర్స్ ఎక్కడెక్కడ ఉండాలి, ఏ ప్రాంతంలో ఉంటే సక్సెస్ ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ఇది దీంతో పాటుగా అసలు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి విధి విధానం ఏంటి, ఏ నెంబర్లో ఉన్నారు, ఎలాంటి మీ పేరు ఎలాంటి అర్థం ఉంది, మీ పేరుకి ఇన్ని అక్షరాలు అక్షరాలు ఉండకూడదు, ఎలా సంతకం చేయగలగాలి, సో ఇవన్నీ కూడా మీరు కూలంకుషంగా తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే మీరు ఏ సమస్యను కూడా కావచ్చు విత్ ఇన్ డేస్ మీరు మార్పులు ఖచ్చితంగా చూడవచ్చు. ఎనీ ఎంక్వైరీ ఉన్నా కూడా అస్ట్రాలజీ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.